నటి మాధవి లత చనిపోవాలని అనుకుంటుందంట. ఇందుకు కారణం చిన్నప్పటి నుంచి తనకున్న మైగ్రేన్ సమస్య అని ఉంటుంది. దాంతో ఆమె సోషల్ మీడియాలో సూసైడ్ పోస్ట్ పెట్టింది. నటి బీజేపీ నేత మాధవి లత నేను సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్ కూరయ్యారు. అయితే తాను ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. నేను ఎప్పుడూ నా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాను, ఏదో ఒక రోజు ప్రేమ సినిమాలో రేవతిలో చచ్చిపోతానని ఫేస్బుక్లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని, చివరికి ఎలాంటి మెడిసిన్స్ పనిచేయవేమో అని ఎప్పుడు ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్ జ్వరం, తలనొప్పి, నిద్రలేని సమస్యలతో సఫర్ అవుతున్నానని, దీంతో రోజు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ తెలిపెట్టింది. అయితే ఈ పోస్ట్ని చూడగానే ఫ్యాన్స్ ఫాలోవర్స్ కంగుతున్నారు. అసలు మాధవి లత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అంటూ కామెంట్ వర్షం కురిపించారు. దీనిపై మాధవి లత క్లారిటీ ఇచ్చారు. ఈ రకంగా క్లారిటీ ఇస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నాకున్న సమస్యల గురించి ఆ పోస్ట్లో వివరించాను, కానీ చచ్చిపోవాలని అనుకున్నట్లు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. నాకు మైగ్రేన్ ఉంది, దానివల్ల రోజు మెడిసిన్స్ తీసుకుంటున్నాను. మెడిసిన్స్ ఎక్కువ వాడితే ఆయుష్ తగ్గిపోతుంది. నాకే కాదు ఎవరికైనా అంతే. నేను మైగ్రేన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి నేను కూడా ప్రేమ సినిమాలో రేవతిలో చనిపోతానేమో అన్నాను, కానీ చనిపోవాలని అనుకున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. తప్పుగా ప్రచారం చేయకండి, నాకు ఒంట్లో బాగాలేదు, మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల విరక్తి కలిగి ఆ పోస్ట్ పెట్టాను. నేను అన్ని ఫేస్బుక్లోనే పంచుకుంటాను, దీని ద్వారా ఫ్యాన్స్ ఫాలోవర్స్తో టచ్లో ఉంటాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏదో క్యాజువల్గా నా అనారోగ్య సమస్యల గురించి షేర్ చేసుకుంటాను. మీడియా వర్గాలు దయచేసి ఇలా ప్రచారం చేయొద్దని వివరణ ఇచ్చారు.